నెల్లూరు జిల్లా సంగమండలం దువ్వూరు గ్రామంలోని ఎస్టీ కాలనీ సమీపంలో విద్యుత్ షాకుతో గొర్రె మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. రోడ్డుకి ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభం వద్ద ఎర్త్ వైర్కి గొర్రె తగిలి విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందింది. గొర్రె మృతితో 12,000 రూపాయలు నష్టం వచ్చిందని మధు అనే రైతు తెలిపారు. పక్కనే ప్రాథమిక పాఠశాల ఎస్టీ కాలనీ ఉందని, వర్షాకాలంలో విద్యుత్ స్తంభాల వద్ద విద్యుత్ శాఖ వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు తెలిపారు. మధుబాబు అని నేను ఇక్కడ గొర్రెలు కాపరగా ఇక్కడ దొడ్డేసుకో ఉన్నాను. ఈ సైడు చిన్నపిల్లల బడి ఉంది, ఇటు సైడు ఎస్టీ కాలనీ ఉంది. ఈ రోడ్డు నుంచి అందరూ తిరుగుతా చేస్తూ ఉంటారు. ఆ నుంచి ఈ రోడ్లోనే స్తంభం ఉంది, కిందనే ఎర్త్ పెట్టారు. దానివల్ల వర్షం వచ్చిన దానివల్ల ఆ ఎర్త్కి రోడ్లోకి వచ్చి రోడ్లో కరెంట్ పాస్ అయిపోయి ఉంది. అదే ఒక నోరులేని గొర్రె కాబట్టి సరిపోయింది. అదే మనిషి చనిపోయి ఉంటే ఎవరు దీనికి దిక్కు? మొన్న చూస్తే దొడ్లో పడి 8-9 పిల్లలు కుక్కలు కరిచేసాయి. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వంకి చెప్తే ఎవరు దానికి రెస్పాన్సే లేదు. అక్కడి నుంచి మేము ఇట్లాగా ఏదో గొర్రెలు కాసుకొని బతుకుతా ఉంటే ఇట్లాగా అయిపోతా ఉంది. దానికి ప్రభుత్వం పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరా వడి పట్టుగుట్టు పెరుమాళ్ళ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 7,500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1,999 రూపాయలు, 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు, 2,500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1,049 రూపాయలు. మెన్స్ రెడీమేడ్ పై ప్రోమో ఆఫర్స్, చెక్ స్టైల్స్, ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.